పిలిచి బావుడు బావుడు మని అర్చిన వాడు ఈ రాష్ట్రానికి నాయకుడిగా పనికొస్తారా అని ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అయినా నేను మనవి చేస్తున్నా, ఇప్పుడే నాకు టైం చూపించారు, ఎక్కువసేపు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే 5 నిమిషాలు మాట్లాడిన వాడే అద్భుతమైన స్పీకర్. ఓకే రైట్, అద్భుతమైన స్పీకర్ అని నేను భావిస్తున్నాను. అయ్యో మీరు ముగిస్తున్నాను సార్, ప్లీజ్ ప్లీజ్. కాబట్టి నేను చాలా క్రమశిక్షణగా ముగించేవాడిని, దానిలో ఏ విధమైన సందేహము లేదు. కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కష్టపడి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, ప్లీనరీ ప్లీనరీకి అడుగులు ముందుకు వేస్తూ కదిలినటువంటి పార్టీ ఇది, జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జనంతో ఎదిగిన పార్టీ ఇది, రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఏర్పడినటువంటి రాజకీయ పక్షం ఇది. ఈ రాజకీయ పక్షాన్ని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎవరు ఏమీ చేయలేరు, మీ అందరూ అండగా ఉన్నంత వరకు అని సవినయంగా మనవి చేసుకుంటూ ఒక్కటి మాత్రం చెప్పి ముగిస్తా. నేను ఇందాక వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయనకి అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ఏం చెప్తున్నాడంటే, అన్న ఇక మన కాళ్ళ మీద కాలేసి కూర్చోవచ్చు అని. ఏందయ్యా కాళ్ళ మీద కాలేసి కూర్చోవచ్చు అంటే, అశేష ప్రజలు వచ్చారు, ఇంక మన గెలుపు ఖాయం, ఇక కాలు మీద కాలేసి కూర్చుందాం అనుకుంటున్నారు. అయ్యా మీకు దండం పెడతా, కాలు మీద కాలేసి కూర్చుంటే సందులో నుంచి దుష్టశక్తులు లాగేస్తాయి అధికారాన్ని. కాలికి బుద్ధి చెప్పండి, గడప గడపకి వెళ్ళండి, జగనన్న సందేశాన్ని వినిపించండి, వచ్చేది మనమే. ప్రతి 5 సంవత్సరాలకి వన్స్ మోర్ అని జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అందరి ఆశీర్వచనాలు మళ్ళా కావాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.